good news. Hyderabad ORR ki ati cheruvulo villas. APR projects. Sir, namaste sir. Namaste. Sundara Ramireddy garu. ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు కూడా ఈ జ్యువెలరీ బిజినెస్లోకి అడుగు పెడుతున్నారంట. అండ్ ఇప్పటికే టాటా నుంచి తనిష్కు, అదేవిధంగా రిలయన్స్ నుంచి రిలయన్స్ జ్యువెల్స్ ఉన్నాయి కదా, మరి రాబోయే రోజుల్లో ఆదిత్య బిర్లా వల్ల ఈ జ్యువెలరీ బిజినెస్ అనేది ఈ పైన రెండు కంపెనీస్కి ఎటువంటి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా అసలు ఈ బిర్లా గ్రూప్కి సంబంధించిన వాళ్ళ బిజినెస్ హైరార్కీ ఏంటి, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అసలు? సో ఆదిత్య బిర్లా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బిజినెస్ హౌస్లు అండి ఇండియాలో. టాటాస్ ఎంత పాపులరో బిర్లా వాళ్ళు కూడా అంతే పాపులర్ అనమాట. అందులో పర్టికులర్గా కుమార మంగళం బిర్లా ఈయన కింద ఉన్న గ్రూప్స్ అయితే చాలా పాపులర్. వీళ్ళు ఆల్రెడీ ఫ్యాషన్ రిటైల్ ఇండియాస్ నెంబర్ వన్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఫ్యాషన్ రిటైలర్ గార్మెంట్స్ అసలు మొత్తం అంతకుముందు అది మధురా గార్మెంట్స్ అండ్ ప్యాంతలో రెండు కలిపి దీన్ని డెవలప్ చేశారనమాట. రీసెంట్గా ఈ కంపెనీ ఇంకొక టెక్స్టైల్ కంపెనీ కూడా బై చేస్తుంది మొత్తం. సో ఓవరాల్గా చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతుంది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. సో వాళ్ళకి అంటే రిటైలింగ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో. అండ్ అదే టైంలో రిటైల్లో ఈవెన్ గ్రాసరీలో కూడా మోర్ అని చెప్పేసి బీన్ చేశారండి. అది తర్వాత ఆ వెంచర్ని వేరే వాళ్ళకి అమ్మేసుకుని కంప్లీట్గా బయటకు వచ్చారు. సో అందుకని రిటైల్లో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళకి తెలుసు, అందు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు వర్కౌట్ కాదన్నది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్లో ఆల్రెడీ వర్కౌట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇండియాలో లీడింగ్ డిజైన్స్ అన్ని వాళ్ళు లైక్ లూయీ ఫిలిప్ కావచ్చు, పీటర్ ఇంగ్లాండ్ కావచ్చు, ఎలన్ సోలీ కావచ్చు, లేదా బేరు కావచ్చు, అండ్ ట్రెడిషనల్గా చాలా బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఆల్రెడీ ఆ ఏరియాలో ఆల్రెడీ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. అంటే న్యాచురల్గానే వాళ్ళు రిటైల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక ఎక్స్టెన్షన్ అనమాట ఇది. సో జ్యువెలరీ బిజినెస్ ఇండియాలో అది పుట్టినిల్లు అండి. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ గోల్డ్ అమ్మేది ఇండియాలోనే. సో న్యాచురల్గా అది మన ట్రెడిషన్, అది గోల్డ్ ఉంచుకోవటానికి గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది. అండ్ చాలా వరకు గోల్డ్ షాప్స్ అన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటాయి. ఎప్పుడైతే టాటా వాళ్ళు ఎంటర్ అయ్యారో ఇండియాలో ఫస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ టాటా వాళ్ళకి 3 డెకేడ్స్ పట్టింది ఈ ఏరియాలో ఫుల్ ఎక్స్పాండ్ చేసుకుంటానికి. మొత్తం ఇప్పుడు ఇండియాలో 488 షోరూమ్స్ ఉన్నాయి తనిష్కోల్కి. ఓకే, ఎప్పుడైతే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఆ లాస్ మేకింగ్ కంపెనీ ఈ టైటాన్ని అమ్మడానికి రెడీ అయ్యారో ఈ టాటా వాళ్ళు దాన్ని కొనేసుకున్న తర్వాత స్లోగా ప్రాఫిట్లో తీసుకొచ్చారు. అట్లా ఒక తమిళనాడు గవర్నమెంట్ యొక్క లాస్ మేకింగ్ కంపెనీకి అంతా టాటా వాళ్ళ చేతిలో పడిన తర్వాత టైటన్ ఒక వేలుగా వెళ్ళింది అనమాట. సో మొత్తానికైతే ఈ 3 డెకేడ్స్లో ఇండియాలో ఒక బ్రాండెడ్ జ్యువెలరీకి ఒక స్టేటస్ పట్టుకొచ్చారు టాటా వాళ్ళు. వాళ్ళ బ్రాండ్ నేమ్ అయి ఉండొచ్చు, వాళ్ళకున్న కస్టమర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు డిజైన్ చేసి యూనిక్ డిజైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత రిలయన్స్ గ్రూప్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. రిలయన్స్ జ్యువెల్స్ 2007లో ఎంటర్ అయ్యారు వీళ్ళు, 15-16 ఇయర్స్ బ్యాక్. యా, స్లో అండ్ స్టడీ. వీళ్ళు కూడా ఇప్పుడు ఇండియాలో 6th బిగ్గెస్ట్ షాప్స్ వీళ్ళే. అంటే 30 ఇయర్స్ లీడింగ్లో ఉన్న తనిష్కోల్ని రిలయన్స్ దగ్గర చేరుతున్నారు చిన్న చిన్నగా వీళ్ళు కూడా. యా, సో న్యాచురల్గానే ఒక పెద్ద కార్పొరేట్ వాళ్ళు, ఆల్రెడీ క్లయింట్ బేస్ ఉంది అండ్ రిటైల్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు టాటా వాళ్ళకి వెస్ట్ సైడ్ రిటైల్ ఉంది అండ్ జ్యువెలరీ ఉంది, న్యాచురల్ ఎక్స్టెన్షన్ అది. రిలయన్స్ వాళ్ళకి కూడా రిలయన్స్ డిజిటల్ కావచ్చు, రిలయన్స్ రిటైల్ కావచ్చు, రిలయన్స్ ట్రెండ్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్నాయి. సో న్యాచురల్గానే అది ఎక్స్టెన్షన్ అది. అలాగే బిర్లా వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇంతకుముందు మోర్ లేదా రిలయన్స్ ప్యాషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా న్యాచురల్ ఎక్స్టెన్షన్ అనమాట అది. సో వాళ్ళు 5000 కోట్లతోటి నావెల్ జ్యువెలరీస్ అని పేరు పెట్టేసి ఎంటర్ అవుతుంది అనమాట ఇండియన్ మార్కెట్లో. సో వీళ్ళు ఆల్రెడీ వన్ ఆఫ్ ది లీడింగ్ కార్పొరేట్ హౌస్ కాబట్టి ఇండియాలో సక్సెస్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఓకే, సో ఇండియా అట్ట కస్టమర్ బేస్ ఎక్కువ, అందుకని సక్సెస్ అవుతుందంటే అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ సిమెంట్లు ఇండియాస్ నెంబర్ వన్ అండి. సిమెంట్ ప్రొడక్షన్ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ గ్రాసన్ సిమెంట్ వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు సిమెంట్లో. అండ్ ఫ్యాషన్ రిటైల్లో ఇండియాస్ నెంబర్ వన్ ఆల్రెడీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. టెలికామ్లో 3 ఇండియాలో ఆల్రెడీ, వోడాఫోన్ ఐడియా వీళ్ళదనమాట. అంటే కొన్ని స్పెషాలిటీ కెమికల్స్లో కార్బన్ బ్లాక్లో ఇండియాస్ నెంబర్ వన్ వీళ్ళు. అండ్ అల్యూమినియంలో వరల్డ్ నెంబర్ వన్ ప్రొడ్యూస్ కంపెనీ, వరల్డ్లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అది హెండల్కో. ఓకే, అలాగే కొన్ని స్పెషాలిటీకి ఉన్నాయి. కార్బన్ బ్లాక్ కార్బన్లో వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ కంపెనీ అనమాట అది. అట్లా అలాగే ఇండియాలో ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆదిత్య సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఎయిమ్స్ కంపెనీ అనమాట ఇది. ఓకే, సో అట్లా వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా సరే ద బెస్ట్ ఉంటానని ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ జ్యువెలరీలకు కూడా ద బెస్ట్ ఆప్షన్ ట్రై చేస్తారు. సో మొత్తానికి ఇది ఏమవుతుందంటే ఈ కేరళకు సంబంధించిన జ్యువెలరీ షాప్స్ ఏవైతే ఉన్నాయో, మలబార్ గోల్డ్ కావచ్చు, జోయల్కాస్ కావచ్చు, ఓకే కళ్యాణ్ జ్యువెలర్స్, వీటన్నిటికీ మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి నేషనల్ లెవెల్లో. ఇవి పైగా బ్రాండెడ్ అండ్ ఎథికల్గా ఉంటారు అండ్ యూనిక్ డిజైన్స్ దొరుకుతాయి.
పైగా ఇండియాలో కస్టమర్ బేస్ ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇండియాలో జ్యువెలరీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ఈవెన్ మన ఫుడ్లో నువ్వు చపాతి అంటే నేను, దోశ అంటే ఇంకొకరు, రైస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. గోల్డ్ విషయంలో యూనిఫామ్, అది ఒక స్టేట్తో సంబంధం లేదు. సో మంచి బ్రాండ్స్, మంచి డిజైన్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కాబట్టి ఇప్పుడు క్రేజీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ సబ్సిడీ క్రియేట్ చేస్తారు దీని గురించి. ఇది ఏ కంపెనీ కింద కాదు, డైరెక్ట్గా కొత్త కంపెనీని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆదిత్య బిర్లా గ్రూప్ కింద ఉంటుంది అనమాట ఇది. అండ్ యా, ఇట్స్ ఇట్ గోయింగ్ టు కాంపిటేట్ విత్ టైటాన్ అండ్ రిలయన్స్ జ్యువెలర్స్. వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.